అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండ్ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నంబర్ 9502001326. వాట్సాప్ మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ పేరుతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ ఏదైతే ఉందో, ఆ వైరస్కి కరోనా అని పేరు పెట్టిన సైంటిస్ట్ ఎవడున్నాడు కానీ ఆయనకి 100 దండాలండి, 100 పొర్లు దండాలు. మళ్ళీ ఎందుకంటున్నానంటే, ఆయన పేరు పెట్టడం ద్వారా భారతదేశంలో కొన్ని వేల ప్రాణాలని పరోక్షంగా కాపాడేశాడు. ఎందుకు కాపాడాడు అనేది నేను మీకు క్లియర్గా తెలియజేయాలనుకుంటున్నాను ఈ రోజున. ఇప్పుడు ఏ టీవీ పెట్టినా, సోషల్ మీడియా ఆన్ చేసినా ఒకటే వార్త, ఢిల్లీలో ఏ ముస్లింలు ప్రార్థనలు జరిగాయట, ఆ ప్రార్థనలో ఆ గురువుగారు అన్నారట ఈ కరోనా వైరస్ను మనం 70,000 మందికి అంటించగలిగితే భారతదేశం నాశనం అయిపోద్దని ఆయన అన్నాడని ఒక తప్పుడు వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే ముస్లింస్ని అక్కడి నుంచి వచ్చిన, ప్రార్థన నుంచి వచ్చిన ముస్లింస్ని క్వారంటైన్స్లో పెడితే వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్ల మీద, పోలీసుల మీద ఉమ్ములేసేస్తున్నారు అని చెప్పి ఇంకొక తప్పుడు వార్త ఒకటి ప్రచారం చేస్తున్నారు. ఇంక ఎక్కడ చూసినా ముస్లింస్ కరోనా, ముస్లింస్ కరోనా ఇదే వినబడుతుంది సోషల్ మీడియాలోనూ, మీడియాలో కూడా. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఢిల్లీలో జరిగిన ప్రార్థనలో మార్చి నెల 16-17 తారీఖుల్లో జరిగాయి. అదే మార్చి నెల 14వ తారీఖునే ఢిల్లీలో ఒక ఆయన కరోనాతో చనిపోయాడు. అంటే 14 కరోనాతో చనిపోయాడు అంటే ఆయన ఒక నెల రోజుల ముందే ఆయన కరోనా అంటుకుని ఉంటుంది, నెల రోజుల ముందే ఆయన భారతదేశంలో కరోనాను తీసుకొచ్చాడు. అదే 14 మార్చిన నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరులో కూడా ఒక యువకుడికి కరోనా వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. అంటే కరోనా కన్ఫర్మ్ అయిందంటే అంతకుముందు 14 రోజులు ఆయన ఒక 20 రోజుల ముందే తెచ్చి ఉంటాడు కదా. ఈ ఆల్రెడీ కరోనా భారతదేశంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు 16-17 తారీఖుల్లో వీళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకున్నారు. ప్రార్థనలు చేసుకుంటే దేశ విదేశాల నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంది కాబట్టి ఎవడో ఒకటి ద్వారా ఎక్కువ మందికి అంటుకుని ఉండొచ్చు. అక్కడ ఎవరెవరికి అది అంటుకుందనేది పాపం వాళ్ళకు కూడా తెలియదు. మనోళ్ళు అన్నట్టు నిజంగానే భారతీయులను చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ కరోనాను వ్యాప్తి చేయాలనుకున్న ముస్లింస్ ప్రార్థనలు పెట్టుకుంటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ కరోనాను వ్యాప్తి చేయడానికి ఏం ప్రయత్నాలు చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంటించాలని ప్రయత్నిస్తారు. లేదంటే చర్చిల్లోకి వెళ్ళి చర్చిల్ని అక్కడ అంటించాలని ప్రయత్నిస్తారు. ఇతర మతాలు ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉన్నారో చూసి అక్కడికి వెళ్తారు. కానీ పాపం ఈ ముస్లిం సోదరులు ఏం చేశారండి, అక్కడి నుంచి ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన వెంటనే ఆ ప్రార్థనలో నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఉన్న మసీదుల్లో చిన్న చిన్న మీటింగులు పెట్టి వాళ్ళకి బోధించారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న ముస్లింస్ అంటించాలని ప్రయత్నించినట్ట, వాళ్ళ ముస్లింస్ను వాళ్లే చంపుకోవాలని ప్రయత్నించినట్ట. ఒక్కసారి ఇది బలమైన పాయింట్ ఆలోచించాలి. ఇంకొకటి, అక్కడ క్వారంటైన్ లో ఉమ్ములు వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేస్తున్నారని పైన ఒక చిన్న లైన్ రాశారు. దాని తర్వాత అక్కడున్న పోలీసుల మీద, డాక్టర్ల మీద ఉమ్ములేస్తున్నారని మళ్ళీ ఇంకో లైన్ రాశారు. తప్పు కదండి, అక్కడక్కడ ఉమ్ములేస్తా ఉంటే వేసి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మందు దొరకట్లేదు, కై నీళ్లు లేకపోతే ఇలాంటి ఏం దొరకట్లేదు, దొరక్క వాళ్ళు ఉమ్ములేస్తారు, అది కామన్. అది కానీ ఆ మాటని అక్కడ ఉన్న డాక్టర్ల మీద, అక్కడ ఉన్న పోలీసుల మీద ఉమ్ములేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అత్యంత నీచమైన పని అంటాను నేను. ఎందుకంటున్నాను ఇదంటే, ఇది చైనాలో పుట్టింది. వుహాన్లో ఈ మాంసం అమ్ముకునే వ్యాపారులకు వచ్చిందట. ఆ వ్యాపారుల పేర్లు ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి అనేది చైనా వెల్లడి చేయలేదు. పోనీ చైనాలో చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ ఊరికి చెందిన వాళ్ళు ఏంటి అనేది కూడా చైనా అనౌన్స్ చేయలేదు బయటికి. అలాగే ఇటలీ కానీ, అమెరికా కానీ, ఇరాన్ కానీ వీళ్ళందరూ కూడా కనీసం ఈ బాధితుల పేర్లు, వాళ్ళ వివరాలు కూడా అనౌన్స్ చేయలేదు. కానీ మన భారతదేశంలో మాత్రం చాలా మంది మీడియా కూడా, ఎక్కువ మీడియాలు కూడా ఈరోజున ముస్లింస్ అని మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఇది ఆలోచించండి. నేను ఈ కరోనాని పేరు పెట్టిన ఆయనకి ఎందుకు నేను దండం పెట్టానంటే అండి, ఆయన లక్కీగా కరోనాని పెట్టాడు కాబట్టి సరిపోయింది ఈ వైరస్ పేరు. అదే జరీనా అని పెట్టాడు అనుకోండి, ఆ జరీనా అంటే ఇదిగో ముస్లిం పేరు కాబట్టి ఈ ముస్లిం వైరస్ వచ్చి కావాలనే మన హిందూ సోదరులను పట్టుకుంటుందని చాలా మంది అమాయకులను నమ్మించి ఇక్కడ మత ఘర్షణలు రేపెద్దరేమో అని నాకు భయం వేసింది. ఆ మత ఘర్షణలు రైతే మళ్ళీ అందులో వందలాది మంది చనిపోతారు, వేలాది మంది చనిపోతారు. పోలీసు వారికి ఇటు కరోనాని కంట్రోల్ చేయాలా లేకపోతే మత ఘర్షణలు కంట్రోల్ చేయాలి తెలియక వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. భారతదేశం మొత్తం సర్వనాశనం అయిపోయినండి. అవ్వకుండా ఆ కరోనా అని పేరు పెట్టిన ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో మీకు 100 సెల్యూట్లు. నేను ఇంకోటి క్లియర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది 14వ తారీఖునే, మార్చి 14నే వచ్చేసింది. వీళ్ళు 16-17లో ప్రార్థనలు జరిపారని చెప్పాను. మార్చి 20వ తారీఖున ఎవరు, మన నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూ పెట్టాడు. 20వ తారీఖున ఆయన జనతా కర్ఫ్యూ పెట్టే వరకు ఇక్కడున్న తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అన్నవరం దేవస్థానం, శ్రీశైలం దేవస్థానాలు అన్ని ఓపెన్లోనే ఉన్నాయి. వేలాది మంది భక్తులు వెళ్తాం రావడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చర్చిలన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రార్థనలు చేశారు. మసీదులన్నీ ఓపెన్లో ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రార్థనలు చేశారు. మార్కెట్లు, అలాగే ఇక్కడున్న స్టేడియంలు, రాజకీయ మీటింగ్లు, ఫంక్షన్లు, అలాగే ప్రమాణ స్వీకారాలు, అన్ని కార్యక్రమాలు మామూలుగా జరిగాయండి 20వ తారీఖు వరకు. 20 తర్వాత కూడా 24న లాక్డౌన్ 24ను ప్రకటించారు మోడీ గారు. అప్పటి వరకు అన్ని యథావిధి జరుగుతూనే ఉన్నాయి.
ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళ లెక్కలు కూడా బయటపెట్టట్లేదు ప్రపంచం అంతా. మనం మతం మీద మాట్లాడుకుంటున్నాం, ఇది నిజంగా మన నీచత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇలా ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలని నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ వైరస్ కనుక జరిగినా అని ఆ ముస్లిం పేరు కనుక పెట్టుంటే, ఈ ముస్లిం పేరు పెట్టి హిందువులను చంపడానికే వచ్చారని చెప్పి ఖచ్చితంగా ఈ మత విద్వేషాలు రేపుతారని ఎందుకన్నానంటే, నేను కొందరిని ఎందుకన్నానంటే, మనం రామాయణంలో కూడా శంభుకుడు అని ఒక శూద్రుడు, అతను హిందువే. శూద్రుడు అంటే ఏ కాపో కమ్మో రెడ్డు ఎస్ఎస్టీ బీసీ అయి ఉంటాడు. ఆయన వేదాలు ఆయన అలాగే ఈ ఉపనిషత్తులన్నీ చదువుతున్నాడని ఆ గ్రామంలో ఎవరో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే ఆడ అక్కడ చదవటం వల్లే ఇక్కడ బాలుడు చనిపోయాడు అనే కారణం చూపించి శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళని చంపించారు. అలాంటి కుట్రదారులు కూడా మన భారతదేశంలో ఉన్నారండి. అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా ఏ చిన్న విషయాన్నైనా సరే అది మతం మీదకి కులం మీదకి ఈజీగా కన్వర్ట్ చేసి డైవర్ట్ చేయగలుగుతారు. దయచేసి అలాంటి తప్పుడు రూమర్స్ ఎవరు నమ్మకుండా. ఈరోజు ముస్లింస్ హాస్పిటల్కి రావట్లేదు అంటున్నారు. హాస్పిటల్కి రావట్లేదంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు అనుకుంటారు? నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు నాకు ఇగో ఇలాగ ఎక్కడ నేను కరోనా గురైనాను కనుక బయటకు వెళ్తే ఈ ఇతను కూడా ముస్లిం, ఇతను దేశద్రోహి అంటారేమో, అలాగ నేను నా కమ్యూనిటీ మొత్తం పరువు తీసినట్టు అవుతానేమో, ఈ జబ్బుతో నేను చనిపోయినా పర్లేదు కానీ నేను బయటకు కూడా వెళ్ళనని అవమానంతో ఆగిపోతున్నారేమో అనిపిస్తున్నారు. దయచేసి వాళ్లలో భరోసా కల్పించండి సోదరులారు, ప్రతి ఒక్కరు కూడా. ముస్లింసా, క్రిస్టియన్సా, లేకపోతే హిందూసా, అది కాదండి. ఎందుకంటే వైరస్ అదేం చూడట్లేదు. వైరస్ అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా అటాక్ చేసి సమానంగానే చంపుతుంది. చంపినప్పుడు మనం మాత్రం మన సాటి సోదరులను అలా మతం పేరుతో దూరం పెట్టడం అది ఎంతవరకు భావ్యం కాదు. భారతదేశం మొత్తం ఎవరైతే ఇలా అవమానానికి గురైన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు తెలియజేయాలని, వాళ్ళందరికీ మహాసేన తరపున మహాసేన అన్నదమ్ములు అందరి తరపున నేను మద్దతు తెలియజేస్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మొత్తం భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలని కూడా, అందరూ ఏకంగా మనం ఫైట్ చేద్దాం. అందరూ ఇళ్లలోనే ఉందాం. ఈ కరోనా బారిన పడకుండా మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. జై భీమ్, జై భారత్, జై మహాసేనా.